తెలంగాణలో పాలిటిక్స్ పీక్ స్టేజ్ కి చేరాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టికెట్స్ రాని నేతలు గోడలు దూకుతున్నారు. మరోవైపు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధం సాగిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో దూసుకు వెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జనాకర్షణ పథకాలను ప్రవేశపెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. దీంతో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కావడంతో ఈ ఎన్నికలపై జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎలక్షన్స్ కావడంతో వీటిని సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు నేతలు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రధాన పార్టీకి సవాల్గా మారింది. వరుసగా రెండవసారి ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది. కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో పార్టీ నేతలు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకు పార్టీలోని పెద్దలందరూ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో గెలవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాదాపు 60 సీట్లలో కొత్త అభ్యర్థుల్ని దించింది. సీనియర్లను కాదని కొత్త వాళ్లకు బీఫామ్స్ ఇచ్చింది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కి కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన కాంగ్రెస్ లో చేరి తన పాత సీటు నుంచే బరిలో ఉన్నారు. సీనియర్లు రాజీనామా చేసిన టికెట్ల విషయం పట్టు విడవలేదు హైకమాండ్. గుజరాత్ ఫార్ములానే కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి అసమ్మతి పరేషాన్ చేస్తోంది. 4-5 రోజుల్లో అన్ని సర్దుకుంటాయని కర్ణాటక బీజేపీ నేతలు ఆశతో ఉన్నారు. మంగళగిరి నగర దక్షిణదల్లి భారతీయ జనతా పార్టీ గెలదాతను ప్రీతి విశ్వాసరు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు, యువత, విద్యార్థులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, పర్యాటక రంగం యొక్క సమగ్ర వృద్ధిపై దృష్టి సారించారు. లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. 10,000 కోట్లతో స్త్రీ ఉన్నతి నిధిని ఏర్పాటు చేసి మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. స్వయం సహకార బృందాలకు 1% వడ్డీతో మహిళలకు రుణాలు అందజేస్తామని వాగ్దానం చేసింది. యువతకు నైపుణ్యాభివృద్ధి పెంచి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. అటు కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు 10 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు కురిపించింది. ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులు, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటకలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పింది. మహిళలకు నెలకు 2,000 అందజేస్తామని వాగ్దానం చేసింది. ప్రతి మత్స్యకారునికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, వారికి 1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. నిరుద్యోగ భృతిని గట్టిగా నమ్ముకుంది. గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు నెలకు 3,000, డిప్లొమా వాళ్లకు నెలకు 2,000 ప్రకటించింది. 2 ఏళ్ల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. పూరే దేశ్ కి జాతీయో కా డేటా ఉస్ సెన్సస్ మే హై. మోదీ జీ ఆప్ ఓబీసీ కి బాత్ కర్తే హై, ఉస్ డేటా కో ఆప్ పబ్లిక్ కర్ దీజియే, ఫిర్ బాత్ కర్తే హై ఓబీసీ కా అపమాన్ కౌన్ కర్తా హై. భాయియో ఔర్ బెహనో, కర్ణాటక మే కాంగ్రెస్ పార్టీ కి సర్కార్ ఆనే వాలీ హై. ప్రధానమంత్రి జీ సిర్ఫ్ అదానీ జీ జైసే లోగో కి మదద్ కర్తే హై. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కే కిసానో, మజ్దూరో और छोटे व्यापारियों की मदद करेगी. कांग्रेस पार्टी कर्नाटका की सरकार, गरीबों की सरकार, किसानों, मजदूरों और छोटे व्यापारियों की सरकार बनाएगी. మరోసారి రైతు సమస్యలే ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు జేడీఎస్ నేత కుమారస్వామి.
12 పాయింట్లతో ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సాధికారత, రైతుల అభివృద్ధికి పెద్దపీట వేసింది. వ్యవసాయం చేస్తున్న రైతు పిల్లలను పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. స్త్రీ శక్తి గ్రూపులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. 5 LPG సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, గర్భిణీ స్త్రీలకు 6 నెలల పాటు ప్రతి నెల 6,000 చొప్పున అలవెన్స్ ఇస్తామని, వితంతు పెన్షన్లు 900 నుంచి 2,500కు పెంచుతామని వాగ్దానం చేసింది. ఇక దక్షిణాదిలో బోణి కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 10 హామీలతో ఆప్ మేనిఫెస్టో వరాలు కురిపించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఆప్ కు అవకాశం ఇస్తే ఢిల్లీ తరహాలో మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తామని, ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలకు 5,000 స్టైఫండ్ తో 6 నెలల పాటు ఉపాధి శిక్షణను అందించే కార్యక్రమం రూపొందిస్తామని వాగ్దానం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, 18 ఏళ్లు పైబడిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయల సాధికార భత్యం అందజేస్తామని చెప్పారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ నెలకు 400 నుంచి 1,500కు పెంచుతామని హామీ ఇచ్చింది ఆప్. ఇక కన్నడ నాట పార్టీలన్నీ ఆటో వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వారిని ప్రసన్నం చేసుకుంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. కర్ణాటకలో దాదాపు 8 లక్షల ఆటోలు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఒక్కో ఆటో వాళ్ళ కుటుంబంలో 4 ఓట్లు ఉన్నాయని అనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఓట్లు సాధించొచ్చని లెక్కలేసుకుంటున్నారు. తమను గెలిపిస్తే ఆటో డ్రైవర్లకు నెల 2,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. బీజేపీ ఇప్పటికే అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ పిల్లలకు ఇస్తున్న విద్యానిధి పథకాన్ని గుర్తు చేస్తోంది. 2018 ఎన్నికల్లోనూ 28 స్థానాల్లో హోరాహోరీ పోరు సాగింది. 3 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12% ఉండగా కాంగ్రెస్ 11% ఉంది. ఈసారి మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటీ మెజారిటీతోనే నేతలు గట్టెక్కారు. 3 దశాబ్దాల్లో 5% స్థానాల్లో మాత్రమే భారీ మెజారిటీ నమోదైంది. ఓటరు నిర్ణయాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈసారి హోరాహోరీ పోరులో ఎవరి ఓట్ బ్యాంకు కి గండి పడుతుందా అని 3 ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మజ్లిస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. బీజేపీని వీడిన గాలి జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5,000 కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. వీళ్లు ఎన్నికల్లో గెలవకపోయినా ఫలితాలను మారుస్తారని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే 100కే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే క్యాండిడేట్ ని బట్టి ఓటరు నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా కర్ణాటక రాజకీయాలను శాసించేది 2 వర్గాలే. వారి ఆధిపత్యమే రాష్ట్రంలో కొనసాగుతోంది. అందులో 1 లింగాయతులు, 2 ఒక్కలిగలు. రాష్ట్ర జనాభాలో లింగాయతులు 17%, ఒక్కలిగలు 15%, ఓబీసీలు 35%, ఎస్సీ ఎస్టీలు 18%, ముస్లింలు 12.92%, బ్రాహ్మణులు 3% ఓట్ బ్యాంకుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా సుమారు 7% ఉంది. వీరిలో ఎస్టీ వాల్మీకి వర్గం 70% ఆధిపత్యాన్ని కలిగి ఉంది. అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం బొమ్మాయి. లింగాయతులు రాజకీయంగా ఆధిపత్య కమ్యూనిటీ, కర్ణాటకలోని దాదాపు 100 సీట్లలో ప్రభావితం చేస్తారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీలో అధికార బీజేపీకి చెందిన 37 మందితో సహా 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 1952 నుంచి రాష్ట్రానికి చెందిన 23 మంది ముఖ్యమంత్రులలో 10 మంది లింగాయతులు ఉన్నారు.
రాష్ట్రంలో ఓబీసీ కోటాలో 2B కింద ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషన్లు రద్దు చేసింది. దీన్ని రెండు ఆధిపత్య వర్గాలైన వీరశైవ లింగాయతులు ఒక్కలిగలకు చెరో 2% రిజర్వేషన్లను కేటాయించింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం రాహుల్ గాంధీ తన వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోని ఓబీసీలను మోడీ సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. ఓబీసీలను ముందుకు తీసుకువెళ్లి వాళ్లకు హక్కులు కల్పించాలంటే ముందు కేంద్రం ఓబీసీల జనాభా లెక్కల డేటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ మోడీకి ఓబీసీల సంక్షేమం పట్టదని విమర్శించారు రాహుల్ గాంధీ. కోలార్ నుంచి రాహుల్ ప్రచారం మొదలు పెట్టారు. రాహుల్తో పాటు ప్రియాంక గాంధీతో వీలైనన్ని సభలు ర్యాలీలు జరిపించేలా కర్ణాటక కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓబీసీ కో పవర్ దేనే కి బాత్ కర్తే హో, భారత్ కి ప్రగతి మే షామిల్ కర్నే కి బాత్ కర్తే హో, తో యే జో ఓబీసీ సెన్సస్ హై ఇస్కో పహలే పబ్లిక్ కరో కి హమ్ సబ్ కో పతా లగ్ జాయే హిందుస్తాన్ మే ఓబీసీ కితనే హై, దళిత్ కితనే, ఆదివాసీ కితనే, బాకీ లోగ్ కితనే. पहला कदम यह है. दूसरा कदम, जितनी आबादी एससी और एसटी की है, मोदी जी अगर आप ओबीसी की बात करते हैं तो इस कैप को आप हटा दीजिए, 50% को रद्द कर दीजिए, फिर ओबीसी की बात करें. उससे पहले आप ओबीसी की बात मत करिए. तो ये मेरा आपका आपके लिए मैसेज था. भ्रष्टाचार के खिलाफ खड़े हो जाइए. 40% सरकार को हटा के 40 सीटें दिलवा दीजिए. कांग्रेस पार्टी को 150 कम से कम 150 सीट दीजिए. और जो हमारे 4 वायदे हैं वो शुरुआत है. కర్ణాటక ఎన్నికల్లో వరాలే కాదు, వివాదాలు ప్రధాన అంశంగా మారుతున్నాయి. పెరుగు పేరు మార్పుపై రేగిన దుమారం చల్లారక ముందే ఇప్పుడు అమూల్ ఉత్పత్తుల విక్రయంపై మరో వివాదం రాజుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని డైరీ ఊపిరి తీస్తున్నారంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. అదే సమయంలో పార్టీపై 40% కమిషన్ ఆరోపణలు, టికెట్ల కేటాయింపుపై నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేల అలకలతో బీజేపీ సతమతమైపోతోంది. దక్షిణాదిలో అధికారం దక్కించుకున్న ఏకైక రాష్ట్రాన్ని కాపాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయ శంఖారావం పూరించాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ కష్టమే అన్నట్టు కాంగ్రెస్ పోరాడుతోంది. హంగ్ రావాలి, అధికారం దక్కాలని కోరుకుంటోంది జేడీఎస్.